అదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు కెరియర్ బిగినింగ్ పాయింట్ ఆఫ్ టైంలో ఆడిషన్స్కి వెళ్ళి అడిగి అయిన తర్వాత, నౌ మీరు ఈరోజు స్టార్ అయిన తర్వాత, మళ్ళీ ఆ పర్సన్ వచ్చి మీకు స్టోరీ నేరేట్ చేయడం అట్లాంటి కోఇన్సిడెంటల్? ఓకే, నౌ మేమన్ యాక్టర్ నో 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 నిఖిల్ సరే అలా వచ్చినా కానీ ఐ రెస్పెక్ట్ దెమ్ అండి, బికాస్ యు నో సీ దే విల్ హావ్ అ స్టోరీ, అప్పుడు మార్కెట్ ఉండదు, సో దే విల్ నో అ కిక్ ఫీలింగ్. ఓకే, నౌ నౌ సీ అలా ఉంటే ఇండస్ట్రీలో వి కెనాట్ సర్వైవ్, బికాస్ యు నో ఇట్ డజంట్ రివెంజ్ ఉండదు. ఇప్పుడే ఇంతకు ముందు స్టార్లింగ్ ఒక పెళ్లి చూపులు, ఐఎమ్ హ్యాపీ దట్ యు నో విజయ్ గాట్ దట్ ఫిల్మ్ అండ్ యు నో అండ్ ఇట్ ఇట్ వెంట్ గాట్ మెటీరియలైజ్ అండ్ ఆల్ దట్, బికాస్ బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అది నేను చేస్తుంటా, బట్ వీ కుడ్ హావ్ డన్ ఇట్. ఐ వాస్ షూటింగ్ ఫర్ టూ ఫిల్మ్స్ అండ్ ఐ డిడ్ంట్ అండ్ యు నో ఆఫ్టర్ ప్రొడ్యూసర్ ఇనిషియలీ వాస్ వెరీ వెరీ, తర్వాత రాజ్ కందుకర్ గారు వచ్చిన తర్వాత ఐ టుక్ ఆఫ్. టెలి టు ఎనీ డైరెక్టర్ సార్, మీతో ఫిల్మ్ అయితే నాకు రెమ్యునరేషన్ వద్దు, స్క్రిప్ట్ వద్దు, ఐ విల్ కమ్ ఆన్ టు దిస్ సార్, ఈజీ థింగ్. రాజమౌళి గారు ఇస్ లైక్ అండ్ శేఖర్ కమల గారు, ఐ నెవర్ వాంట్ రెమ్యునరేషన్ ఫ్రమ్ హిమ్ బికాజ్ హిస్ గివెన్ మీ ద యు డోంట్ వాంట్ టు స్క్రిప్ట్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ స్క్రిప్ట్, హౌ కెన్ యు ఆస్క్? డిడ్ ఐ ఆస్క్ ఫర్ హ్యాపీనెస్? అప్పుడు నేను చెప్పాను కానీ ఐ డిడ్ ఆస్క్ సో దట్ ఫియర్ దట్ థింగ్ ఇస్ దేర్. ఈ పర్టికులర్ హీరోయిన్ ఉంటే కూడా నాకు స్క్రిప్ట్ వద్దు, రెమ్యునరేషన్ వద్దు, వెల్కమ్ ఆన్ టు ది సెట్. నెవర్ ఎవర్ పదవి గారు చూడండి, ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఆర్ దాని కోసం ఎప్పుడు సినిమా చేయకూడదు, మీన్ లైక్ సి ఐ అంటే ఎస్పెషల్లీ కోసం సి ఐ థింక్ హీరో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ, లైక్ హౌ హీరో ఇస్, బట్ యాక్టర్స్ ఆర్ నెవర్ ద వన్స్ హు డ్రైవ్ ద ఫిల్మ్ అండి, ఇట్స్ ఆల్ డైరెక్టర్స్. ఐ బిలీవ్ దట్ సినిమా ఇస్ ద డైరెక్టర్స్ మీడియం. అనదర్ క్వశ్చన్, కన్సిడరింగ్ యువర్ మ్యారీడ్, yes I understand, ఈ హీరోయిన్ అయితే లిప్ లాక్ రొమాంటిక్ సీన్ అని కూడా నాకు పర్లేదు, నేను చేస్తా. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పుడు లిప్ లాక్ చేయలేదు, ఈవెన్ ఎక్కడ పోతే వచ్చినా దట్ వాస్ లైక్ అ ఫేక్ కిస్ అన్నమాట. లెట్ సి ఇఫ్ ద స్క్రిప్ట్ డిమాండ్స్, హీరోయిన్ డిమాండ్స్, ఎవరు ఏ హీరోయిన్ అయితే లైక్ ఓకే ట్రై చేయొచ్చు. నేను హ్యాపీలీ మ్యారీడ్ ఉన్నాను, నీకు కావాల్సి రాండమ్ రాపిడ్ ఫైర్. ఓకే, బిల్లు కట్టకుండా తప్పించుకోవడానికి ఆర్ ఎల్స్ దే పెయిడ్ నో, అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయి? అదొక్కటి నా లైఫ్ ఎప్పుడు చేయలేదు, బికాజ్ ఐ ఫీల్ దట్ ఎవరైతే ఫుడ్ కొని పెడతారో వాళ్ళ పాపం హార్డ్ అండ్ మనీ కదా వాళ్ళకి ఇచ్చాను. బుక్స్ డ్రాప్ చేశాను, దొంగతనం బుక్స్ లైబ్రరీ వాళ్ళు ఉన్నా మనకు అప్పుడప్పుడు ఇవ్వరు కదా, ఇది కొనొచ్చా అంటే కొనరు, దిస్ ఇస్ లైబ్రరీ, యూ కెన్ ఓన్లీ రెంట్ అండ్ అప్పుడు రెంట్ కూడా కదా అప్పుడు దొబ్బేశాను. స్నానం చేయకుండా ఎప్పుడైనా సెప్టిక్ కానీ ఇప్పుడు బాడీ స్ప్రే కొట్టుకుంది అంటే ఇట్స్ వెరీ వెరీ రాంగ్ టు డూ దాట్, ఐ నెవర్ డన్ దట్ ఇన్ మై కెరియర్, బట్ ఒక్కసారి తప్పలేదు బికాస్ ఐ వాస్ షూటింగ్ టిల్ అబౌట్ 2:33 ఇన్ వన్ షాట్ అండ్ ఐ హాడ్ టు నెక్స్ట్ ఇంకో సినిమా కరవాల్సి వచ్చింది. ఓకే, సో ఇంకా క్యారవాన్లోకి వెళ్ళి ఐ జస్ట్ టుక్ అ స్మాల్ బాడీ పార్ట్ అండ్